तपासपल्ली प्रोजेक्ट सिद्धिपेट को तरलिंची नेडु गंधमल रिजर्वायर पनुलु पक्कदोव पट्टिस्तुन्नारनी वेंटने गंधमल रिजर्वायर पनुलु प्रारंभिंचालनी कांग्रेस पार्टी आलेरु नियोजकवर्ग इंचार्ज वीरलायलय्य प्रभुत्वानी डिमांड चेशारु। गुरुवारं आलेरुलो एर्पाटु चेसिन विलेकरुल समावेशंलो कांग्रेस पार्टी नियोजकवर्ग इंचार्ज वीरलायलय्य पाल्गोनि मात्लाडारु। గురువారం ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లాయలయ్య మాట్లాడుతూ ఆలేరు తెరాస మంత్రులు నియోజకవర్గ ప్రజలకు తాగునీటిని అందించలేకపోతున్నారని అన్నారు. తపాసుపల్లి ప్రాజెక్టు సిద్దిపేటకు తరలించి నేడు గంధమల రిజర్వాయర్ పనులు పక్కదోవ పట్టిస్తున్నారని ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలుమార్లు ఆలేరు నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గంధమల రిజర్వాయర్ను 9.86 చేసి 550 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ఆలేరు నియోజకవర్గంలో ఉన్న పలు మండలాలకు గంధమల రిజర్వాయర్ నుండి తాగునీరు అందిస్తున్నారని చెప్పిన కేసీఆర్ నేడు బస్వాపురం ప్రాజెక్ట్ పూర్తి చేసి కాలువల ద్వారా నీటిని అందిస్తామని చెప్తున్నారని ఆరోపించారు. తెరాస మంత్రులు గంధమల రిజర్వాయర్ ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయని గంధమల చెరువు ఊసే ఎత్తలేదని, నీళ్లు లేక ఆలేరు నియోజకవర్గం ఎడారిగా మారుతుందని, వెంటనే గంధమల చెరువు రిజర్వాయర్ పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు బస్వాపురం ప్రాజెక్టు అంటున్న తెరాస ప్రభుత్వంకు రేపు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ తమ గ్రామాల్లో నల్ల బ్యాచ్లతో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో తపాసు పనిని సిద్దిపేటకు తరలించాలని, ఇప్పుడు గంధమల రిజర్వాయర్ పనులు పక్కన పెట్టారని తెరాస నాయకులు మొత్తానికి ఆలేరు నియోజకవర్గంలో నీళ్లు లేకుండా చేస్తున్నారని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ గంధమల్ల ప్రాజెక్టు కనుమరుగైన చందనంగా కానుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత గంధమల్లను అనేక మార్లు విజిట్ చేసి ఇక్కడ గంధమల్లను రిజర్వాయర్ చేస్తుంటే ఈ ప్రాంతం అంతా శస్యశ్యామలం అయిద్దనుకొని అందరూ రైతులము హర్షాదిరేకాలు వ్యక్తం చేసినాం. కానీ మొదట కేసీఆర్ గారు 9.28 టీఎంసీలో నీరు వస్తుందంటే అందరం సంతోషించినాం. 760 కోట్లతోటి ప్రాజెక్టును ఇక్కడ పూర్తి చేశారని చెప్పినట్టు కేసీఆర్ ఇక్కడ కొన్ని కారణాల వల్ల అక్కడ వీరారెడ్డిపల్లి అయితేనేమి అక్కడ ఎలక్ట్రికల్ టవర్ వల్ల సమస్య ఉందంటే మళ్ళీ రెండోసారి అది 4.28 టీఎంసీలుగా కుదించడం జరిగింది. అయినా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేక ఇవాళ మొత్తం టెండర్లు కూడా పిలిచి 560 కోట్లతోటి భూసేకరణకు అక్కడ టెండర్లు వేయడం ప్రొసీడింగ్ కూడా జారీ చేయడం జరిగింది. టెండర్లు పిలిచి కూడా సంవత్సరం రైతుంది, కనీసం అక్కడ ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఇవాళ గంధమలను మొత్తం విస్మరించి ఇవాళ మరొకసారి ఈ ప్రాంతానికి మొత్తం ఎడారిగా చేయడానికి ప్రభుత్వం ఇక్కడ చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ దృష్టికి ఇక్కడ ఆలేరు ప్రజలు, అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు మీరు ప్రాంతం మీద అభిమానంతో సిద్దిపేటకు గజ్వేల్కు నీళ్లు తరగపోతుంటే కూడా మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా గంధమల్లను ఖచ్చితంగా రిజర్వాయర్ కేటాయించాల్సిందిగా, దానికి నిధులు కేటాయించరు, అక్కడ టెండర్లు పిలిచారు, టెండర్లు పిలిచి కూడా సంవత్సరం రైతున్నా గానీ అక్కడ భూసేకరణ కూడా లేదు. ఇక్కడ బస్వాపూర్ ద్వారా కాలువ ద్వారా నీళ్లు తెస్తాంటున్నారు. కనీసం వచ్చేది వానాకాలం ఇక్కడ గొలుసుకట్టు చెరువు లేకుండా గొలుసుకట్టు కాలువలు లేకుండా ఏ రకంగా మీరు గంధమల్లకు నీళ్లు తెస్తారో చెప్పాలి. మరొకసారి కూడా ఇక్కడ ఆలేరు ప్రాంతాన్ని అక్కడ రాజాపేట తుర్కాపల్లి ఆలేరు మొత్తం ఎడారిగా మారుతుంది. కాబట్టి దయచేసి మా ప్రాంతాన్ని ఇక్కడ నీళ్లు మళ్లించే ప్లాన్ చేయాలి. ఇప్పటికే ఈ ప్రాంతం ఎడారి ప్రాంతం కాబట్టి బస్వాపూర్ నుంచి గంధమల్లకు ఏ రకంగా నీళ్ళు వస్తాయి, ఏమున్నా యాదాద్రి భోంగిరి వరకే వస్తాయి తప్ప ఆలేరు రాజాపేట ఇక్కడ తుర్కపల్లి మొత్తం ఎడారి పరిస్థితి అవుతుంది. ఈ గంధమల్లను మొత్తం విస్మరించారు కాబట్టి